తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏంటి మీ ధర్మం? సనాతన ధర్మం. సనాతన అంటే ఏం చేయబోతున్నారు? సనాతన ధర్మం ద్వారా ఇప్పుడు మీరు ముత్యాలమ్మ గుడి గుడి నేను వెళ్ళొచ్చాను. తపస్సు చేసిన తర్వాత కూడా మీ కోపాన్ని మీరు అధిగమించలేరా? పాపాన్ని చూడలేకపోతుంది. అగోరి కాళి అనేది ఒక అమ్మవారు ఉంటుంది మాకు. మా సొంత రక్తంతో అభిషేకం చేస్తాం. ఒక స్త్రీ మీద అఘాయిత్యాలు మూడు నాలుగు జరిగాయి చిన్న పిల్లగా. అవునా? మూడో గుడి ఇది. మరి నేను రియాక్ట్ అయ్యకపోతే ఎవరైతే నేను రియాక్ట్ అయితే నన్ను ఎవరేం చేయడానికి లేదు. మీకు కేసులు అవి వర్తించు. ఏముంది మీరు చేసే విద్య పేరేంటి? ఆ క్యాన్సర్ పేషెంట్ చేసిన విద్య శివం దగ్గర చేసే పూజనే. గొంతు మీ స్వరం ఏదైతే ఉందో అది మగవారికి దగ్గరగా ఉంది. మీరు లింగ మార్పిడి చేసుకుని ఆడవారుగా అయ్యారు అన్నారు. మీ శక్తిలో అది కెమెరా పక్కన పెట్టేస్తాను. తర్వాత నేను వచ్చి వాళ్ళతో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. మీ శక్తిలో ఏదో ఒకటి వితౌట్ కెమెరా నాకు చూపించగలరా? నేను వెళ్ళి తర్వాత కెమెరా ముందు చెప్తాను నేను ఇది అనుభవించాను, మీ శక్తిని నేను ఇలా చూశాను అని. అలాంటిది ఏదైనా నాకు చూపించగలరా? వశీకరణ విద్య గురించి ఇందాక మాట్లాడినప్పుడు అలాగే వశీకరణకి ఎవరైనా గురైన వాళ్ళు మీ దగ్గరికి వచ్చి విరుగుడు అడుగుతారా? సిద్దిపేట దగ్గర కాలుతున్న శవం మీద నుంచి చర్మం తిన్నప్పుడు నేను తినలేను ఇది చేయలేను అనిపించలేదా? చాలా ఆనందం. నమస్తే వ్యూస్. ఇప్పుడు మీరు నన్ను చూడొచ్చు నేను ఎక్కడున్నాను మీకు ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుంది. ఒక శ్మశాన వాటికలో ఉన్నాను. ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కోసం నేను ఇక్కడికి శ్మశాన వాటికి రావడం జరిగింది. ఆ గోరీ మాత ఇంటర్వ్యూ కోసం మీకు పరిచయం చేస్తాను. నమస్తే అమ్మ. నమస్తే. ఓం నమ శివాయ. ఆరారి మహాదేవ్. జయ శ్రీ కాళీ. అఘోరి కాళీ నమః. గురుదత్తే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అడగొచ్చా అఘోరీలని ఎలా ఉన్నారు అనే ప్రశ్న? అడగచ్చు. నేను కూడా మానవున్నే కదమ్మా, మనిషి జన్మే కదా. మీ పేరు మీకు అఘోరీగా మారిన తర్వాత వేరే పేరు, దానికి ముందు వేరే పేరు ఉంటుంది? నామకరణ చేస్తారు. అఘోరీగా మారి ఎత్తినట్టే అమ్మా. అఘోరీగా మారక ముందు మీ పేరు? అది చెప్పలేము. బయట చెప్పకూడదు. ఓకే. ఇప్పుడు అఘోరీగా మారిన తర్వాత మీ పేరు? అందరు అమ్మవారు అని పిలుస్తారా? అది అమ్మవారి పేరు మీద చేశాను. లేదు, త్రిమూర్తుల పేరు మీద. త్రిమూర్తుల పేరు మీద. అమ్మ, ఇంతకు ముందు ఈ మధ్య కాలంలో మిమ్మల్ని చాలా మంది ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో చాలా మందికి తలెత్తిన కొన్ని ప్రశ్నలు కూడా నేను మిమ్మల్ని అడుగుతాను. కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు ఆ ప్రశ్నలు కూడా. మీలాంటి మేధావులని చాలా మందిని చూసి వచ్చాము ఇక్కడ. ఇప్పుడు తెలంగాణలో 2 మంత్స్ నుండి వస్తున్నాను. గత 5 ఇయర్స్ లో నేను ఎప్పుడైతే కేదార్నాథ్ కిందికి వచ్చానో, పైనుండి కేదార్నాథ్ ఎప్పుడైతే నేను అడుగు పెట్టాను అప్పుడే పెద్ద వైరల్ అయిపోయింది. ఆల్ ఓవర్ ఇండియాలో ఎప్పుడో తెలుసు నేను, మీ తెలంగాణకి ఇప్పుడు మాత్రమే తెలుసు. కాదమ్మా, మీరు 6 ఏట వెళ్ళిపోయానని చెప్పారు. 7 ఇయర్స్. 7 ఇయర్స్ అప్పుడు వెళ్ళిపోయానని చెప్పారు. 7 ఇయర్స్ నుండి మీరు కేదార్నాథ్ లోనే ఉన్నారా? 7 ఇయర్స్ నుండి 3 సంవత్సరాలు మా గురు సేవ చేసుకున్నాను. గురు సేవ ఎక్కడ, ఏ ఊర్లో? ఋషికేశ్ దగ్గర. ఋషికేశ్ దగ్గర. దాని తర్వాత వాళ్ళు తీసుకెళ్లారు ఇంకా పైకి. పైకి కేదార్నాథ్. కేదార్నాథ్ అంటే ఇంకా మొత్తం కొండల్లోనే మీ జీవనం జరిగింది. మంచి కొండల మీద. మంచి కొండల విజువల్ కూడా నేను అందరికి చూపించాను కూడా చాలా మందికి. ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు ఉన్నారమ్మా అక్కడ? 14 ఇయర్స్ ఉన్నాను. ఒంటి కాలు మీద. ఒంటి కాలు మీద. 14 ఇయర్స్. ఒంటి కాలు మీద. 14 డిగ్రీస్ లో మైనస్. మీకు కూడా చూపిస్తాను. అక్కడ కూడా ఇలాగే మైనస్ డిగ్రీస్ లో ఎవరైనా కేదార్నాథ్కి వెళ్తే 3-4 జాకెట్స్ వేసుకుంటారు. అవును అవును. మేము మైనస్ డిగ్రీస్ లో తిరుగుతూ ఉన్నాము. 7 ఏళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారు, 14 ఏళ్ళు అక్కడే ఉన్నారు. కానీ మీ భాషలో స్లాంగ్ ఏదైతే ఉంటుందో అది అక్కడ వాళ్ళ లేదా? ఎందుకంటే మీరు చిన్నతనంలో వెళ్ళిపోయారు, మీరు భాష మర్చిపోయి ఉండాలి కదా. చూసే ఉండాలి. నేను హిందీలో మాట్లాడితే అక్కడలాగానే వస్తుంది. ఈ 14 ఏళ్ళు మీరు మీ ఇంట్లో వాళ్ళతో టచ్లో లేరా? అంటే టచ్లో అంటే వాళ్ళు అప్పుడప్పుడు కాల్స్ చేస్తారు, ఇప్పుడైతే కిందికి వచ్చిన అప్పటి నుండి. కానీ కలవడం అనేది లేదు ఇంకా. కలవడం అనేది లేదు. కలవడం అనేది బంధుత్వం అనేది వదిలేయాలి. కానీ 7 ఏళ్ళప్పుడు వెళ్ళిపోయాను అన్నారు కదమ్మా, 7 ఏళ్ళప్పుడు వెళ్ళిపోవడానికి నార్మల్గా ఇంట్లో వాళ్ళు ఇవ్వడానికి కానీ ఆయన తీసుకెళ్ళిపోవడానికి కానీ చట్టాలు ఒప్పుకోవు కదా. 7 ఏళ్ళలో మీకు నాకేం పనమ్మా? ఇప్పుడు నేను ఇలా తిరుగుతున్నా. ఇప్పుడు మీరు సాధు, ఇప్పుడు సాధు అయ్యారు. నేను ఇప్పుడు ఇలా తిరుగుతున్నా అంటే చట్టానికి సంబంధించింది అన్న ఇది. చెప్పండి, చట్టానికి అయితే సంబంధించింది కాదు. ఇప్పుడు మీకంటూ మీరు అడల్ట్ కాబట్టి మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చు. మీరు సాధు అవ్వాలా లేకపోతే నార్మల్ మాలాగా ఒక నార్మల్ మానవ జీవితం జీవించాలని. కానీ 7 ఏళ్ళ వయసులో
మీకు అంత ఆలోచన శక్తి ఉండదు కదా పరమేశ్వరుడు అదంతా అయినది గురువు కూడా ఫోర్స్ చేశారు అమ్మను వచ్చేసే ఇలా వచ్చేసే అది అంటే నీ జీవితం ఇది కాదంటే అట్లా అయిపోయింది అంతే ఇంకా మగవాళ్ళల్లో వేరు ఆడపిల్లల వేరు ఆడపిల్లలు అనేటివి కన్నె టైం నుండే ఈ సాధన తీసుకోవాలి కన్నెతనంలో ఏదైతే కన్నె వయసు ఉంటుందో అప్పుడు నేర్చుకున్న విద్యనే పవిత్రమైన విద్య శక్తులు ఎక్కువ ఉంటాయి ఆడది కానీ మీకు చిన్నతనంలో వెళ్ళిపోయినప్పుడు మీకు ఏమి గురువు పిలుస్తున్నారు ఎక్కడికో తీసుకెళ్తున్నారు మీరు ఏ అంటే అప్పటికి భక్తి లేదు కదా దేవుడు తెలియదు కదా అప్పటికి నేను 7 ఇయర్స్ ఉన్నప్పుడే ఇల్లును వదిలేసిన చిన్నప్పుడే స్కూల్ వేస్తే స్కూల్కి వెళ్ళి పారిపోయేదాన్ని చాలా చేసిన అట్లా పారిపోయి ఎక్కడికి వెళ్ళే వాళ్ళు ఇటే వచ్చేదాన్ని హైదరాబాద్ లేకుంటే ఇటో ఇటో వచ్చేదాన్ని భయం ఏం లేదా ఎక్కడ పడుకున్నారు ఎక్కడ తిన్నారు ఏం భయం అప్పుడే బాగుండే అమ్మా ఇప్పుడు బాగుండే ఇప్పుడు ఇక జనాలు ఎక్కువైపోయి మోటుగా తయారైంది తప్ప అప్పుడు బాగుండే అందరూ గౌరవించేది ఎవరినైనా సరే ఇక్కడ ముద్ద దొరికేది ఎక్కడికి పోయినా ఇప్పుడు అట్లా ఉండదు కదా అమ్మా మన స్వార్థానికి బతుకుతున్నాం ఎవరు ఎటు పోతే ఏమనిపిస్తుంది ఈ స్వార్థం అంతా చూస్తే మీరు తిరిగి వచ్చాక తొందర లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది నాకున్న 30 సంవత్సరాల గడువులో ఏదో ఒకటి సేవ చేసుకొని వెళ్ళాలి 30 సంవత్సరాల గడువు ఏంటి అంతే 30 సంవత్సరాలు ఉంది నాకు అంటే మీ వయసు నాకు ఇప్పుడు 27 26 కదా 26 ఇంకా 30 సంవత్సరాలు ఉంది అంతే 30 సంవత్సరాల తర్వాత నేను అగ్నిలో దహనం అయిపోతాను అంటే 57 సంవత్సరాలు మీ 57వ ఏట మీరు అగ్నిలో దహనం అయిపోతారు దహనం అయిపోతాను లేదంటే నా శిరస్సుని ఈశ్వరుని పాదాల దగ్గర పెట్టబోతాను అంతవరకే నా గడువు ఆ గడువు లోపల నేను లోక కళ్యాణంకు ఏం చేయాలి లోక కళ్యాణాన్ని ఎలా చేయాలనేది ఆ తపనతోనే ఉన్నాను